సర్ది టానిక్లతో 66 మంది మృతి. ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది పిల్లలు చనిపోవడానికి ఇండియాలోనూ ఫార్మా కంపెనీకి చెందిన 4 సిరప్లే కారణం కావచ్చని డబ్ల్యూహెచ్ఓ ప్రకటన చేసిన ప్రకటన సంచలనమైంది. అగో చూసుకో, ఇవి మందులు అంట, ఇవి దగ్గు మందు అంట, కుర్చీది దగ్గు మందులు ఇచ్చేసి ఇన్నే ఉందన్న. ఒక్క నిమిషం, నీ దగ్గు మందులు ఇవి మరి ఇవి అది హర్యానాలో ఏదో తయారు చేసినట్టు కంపెనీ, అది డబ్ల్యూహెచ్ఓ దీన్ని మొత్తం నిషేధించింది. నిషేధించేసి చచ్చిపోవడానికి కారణం ఇది, ఇవేనంట సిరప్లు దగ్గుమందు పిల్లలకు, చిన్నపిల్లలు పిల్లలకు దగ్గుమందులు పోసేటప్పుడు చూడరు ఇగో మన కంపెనీలు. ఇగో ఇంత అయితే కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి అంటే 66 మంది పిల్లలు చచ్చిపోయారు గాంబియాల ఆఫ్రికా దేశంలో. ఇవన్నీ డబ్ల్యూహెచ్ఓ లెటర్, ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి సెపరేట్గా చేయి ఒకటి. ఏమయ్యా గివ్ పెడతా పద్ధతి కాదు, ఇట్లా ట్రోల్ చేయాలి కానీ దాని పద్ధతి ప్రకారం చేయాలి. ఫ్రెంచ్ రైటర్ అని ఎగ్జామ్ ఎర్నాక్స్ కు నోబెల్. ఫ్రెంచ్ రచయిత, అరే రచయిత్రి, రచయిత్రిగా ఫ్రెంచ్ రచయిత అని, రచయిత అని రచయిత్రి, రచయిత్రి కావట్టదు రచయిత్రి రచయిత్ర. ఎర్నాక్స్కు లిటరేచర్లో నోబెల్ దక్కింది. ధైర్యం ఖచ్చితత్వంతో వ్యక్తిగత జ్ఞాపక శక్తి మూలాలపై చేసిన కృషికి గాను అవార్డును నోబెల్ కమిటీ ప్రకటించింది. అంటూ ఇంతమంది పోతుంది రావాలి. రాష్ట్రానికి 3 గోల్డ్ మెడల్స్ ఆమె ఏం కనిపెట్టిందో కానీ ఈ పేరు మార్చుడుతో జాతీయ పార్టీ అని చెప్పి ప్రజలు నమ్మించడంలో మామూలు విషయం అది. 4 కోట్ల మంది నమ్మిస్తున్నారు. రాష్ట్రానికి 3 గోల్డ్ మెడల్స్ నేషనల్ గేమ్స్లో రాష్ట్రానికి 3 గోల్డ్ మెడల్స్ దక్కాయి. బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్లో సాయి ప్రణీత్, ఉమెన్స్ డబుల్స్లో సిక్కిరెడ్డి గాయత్రి, తర్వాత 5x5 ఉమెన్స్ బాస్కెట్ బాల్ టీం బంగారు పథకాలు కైవసం చేస్తున్నారట. ఇక దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయి, బీఆర్ఎస్తో గెలువు. భలే కోరుతున్నావు నువ్వు. కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్. బీఆర్ఎస్ జెండా ఎజెండా లేని పార్టీ. మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ కాలు చేతులు లేకుండా బుచ్చిన పార్టీ, అంతే కాలు రెక్కలు లేకుండా బుచ్చిన పార్టీ. మునుగోడులో ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడుగుతావు? మూసీని బాగు చేయలేనోడు గంగా ప్రక్షాళనపై మాట్లాడడం విడ్డూరం. దళిత బంధుపై వైట్ పేపర్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేసిండు. ఇక ఆయన ఏవైతే ఏడో అవి అడుగుతాడు. కోట్ల రాయడు కేసీఆర్ తో శాతగాని పనులని తెలంగాణ వరకు కుప్పేస్తాడు. బండి వేసి ఇక ఇవి చెప్పు అంటాడు. ఆయన చెప్పడం మనలేదు.